हाई फ्रेंड्स वेलकम टू सोमो कॉम्पिटेटिव गाइडेंस वीडियो चूसते अन्नी पोटी परीक्षा को उपयोगपेट इंपॉर्टेंट टॉपिक तो मे मुझे रावी टॉपिक चूस जल जीवन मिशन संबंधी पूर्ति विवरल तो वीडियो चयन जरूरत फ्रेंड्स वीडियो चूसते जल जीवन मिशन नीचे ये विधम क्वेश्चन वच्चा ईजीगर समाधान चयल रीत वीडियो पंदपरचन जरिंदी मुख्य मन चूस वीडियो चर्चे चूस पधकम या उदेश पधकम या मिशन पधकम या लक्ष्यम पधका गुरी कार्याचरण मार्गदर्शक राष्ट्र वारीगर ानू के प्रभुत्म विदेश जल जीवन मिशन ओक निधु अंतमात्रे चवर में चूस जल जीवन मिशन संबंधी आबजेक्ट टाइप क्वेश्चन अने क्विज अनेपटा जरिंदी वाट संबंधी आंसर्स अनेक कमेंट सैक्न कमेंट चयी इक मन एमात्र लेकिन कंटेंट अगर जल जीवन मिशन मैं वेल्पदा हाई फ्रेंड्स वेलकम टू सोमो कॉम्पिटेटिव गाइडेंस ानल इंका सब्सक्रैब् चुस्कते सब्सक्रैब बटन क्ली प्रकन बेल बटन टैप द्वारा एप्क लेटेस्ट अपडेट्स नोटिफिकेशन रूप में डिवेज पुद्कटर पधकम या मुख्य उद्देश्य मन चूस गनक 2024 संवत्सर नाटिकी फंक्षनल गृह टैप कनेक्षन्ल द्वारा प्रति ग्रामीण कुटुंबानिकी रोजुकु 55 लीटर्ल नीटिनी सरफरा चेयडमे पधकम या मुख्य उद्देश्य अन्नमाटंडी अंटे पधकम द्वारा ग्रामीण प्रांताल्लो उन्नटुवंटि कुटुंबालकु टैप कनेक्षन् प्रोवैड चेस्तू రోజుకొచ్చేసి 55 లీటర్ల నీటిని సరఫరా చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇప్పుడు మనం ఈ పథకానికి సంబంధించినటువంటి మిషన్ మనం చూద్దామండి. ప్రతి గ్రామీణ గృహ ప్రభుత్వ సంస్థలకు దీర్ఘకాలిక ప్రాతిపదికన త్రాగునీటి భద్రతను నిర్ధారించడానికి వ్యూహ ప్రణాళికలలో రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండడం జరుగుతుందండి. జీపీ భవనం అంటే జిల్లా పరిషత్ భవనం, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, సంరక్షణ కేంద్రాలు మొదలైనటువంటివి ఉండడం జరుగుతుందన్నమాట అండి. నీటి సరఫరా మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కృషి తద్వారా ప్రతి గ్రామీణ గృహానికి 2024 నాటికి ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్ FHTCని ఉండడం జరుగుతుందన్నమాట మరియు తగిన పరిమాణంలో నీరు రోజు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నమాట అండి. అంతమాత్రమే కాకుండా జిల్లా పరిషత్ మరియు గ్రామీణ వర్గాలు తమ సొంత గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థలను ప్రణాళిక చేసుకోవడానికి, అమలు చేసుకోవడానికి, స్వంతం చేసుకోవడానికి, నిర్వహించడానికి యుటిలిటీ విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా సేవా బట్వాడా మరియు ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారించి బలమైన సంస్థలను అభివృద్ధి చేయడానికి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కృషి చేయడం జరుగుతుందండి ఈ మిషన్ ద్వారా. రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు తమ తాగునీటి భద్రత కోసం ప్రణాళికలు అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి. వాటాదారు సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు జీవన ప్రమాణాల మెరుగుదల కోసం నీటి ప్రాముఖ్యతపై సమాజంలో అవగాహన కల్పించడం కూడా జరుగుతుందండి ఈ మిషన్ ద్వారా. నెక్స్ట్ మనం చూసినట్లయితే గనక ఈ జల్ జీవన్ మిషన్ యొక్క లక్ష్యాలు మనం చూసినట్లయితే ప్రతి గ్రామీణ గృహాలకు FHTCని అందించడం, నాణ్యమైన ప్రభావిత ప్రాంతాలలో కడువు పీడిత ఎడారి ప్రాంతాల్లోని గ్రామాలు, సంసాద్ ఆదర్శ గ్రామ యోజన NAGY గ్రామాలు మొదలైన వాటిలో FHTC కేటాయింపునకు ప్రాధాన్యత, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జిల్లా పరిషత్ భవనాలు, ఆరోగ్య కేంద్రాలు, సంరక్షణ కేంద్రాలు మరియు సహజ భవనాలకు ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్లు అందించడము, ట్యాప్ కనెక్షన్ల కార్యాచరణను పర్యవేక్షించడము, నీటి సరఫరా వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని నిర్ధారించడంలో సహాయపడటానికి అనగా నీటి సరఫరా మౌలిక సదుపాయాలు మరియు సాధారణ ఆపరేషన్ మరియు మొబిలైజేషన్ కొరకు నిధులు, నిర్మాణం, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్, వాటర్ ట్రీట్మెంట్, క్యాచ్మెంట్ ప్రొటెక్షన్ మొదలైన డిమాండ్లను స్వల్ప మరియు దీర్ఘకాలికంగా చూసుకునే విధంగా ఈ రంగంలో మానవ వనరులను శక్తివంతం చేయడం మరియు అభివృద్ధి చేయడం. ఇప్పుడు మనం ఈ జల్ జీవన్ మిషన్ యొక్క కార్యాచరణ మార్గదర్శకాలు మనం చూద్దామండి. జల్ జీవన్ మిషన్ అమలు కోసం ఈ క్రింది సంస్థాగత ఏర్పాట్లు ప్రతిపాదించబడ్డాయండి. వాటి వివరాలు మనం చూసినట్లయితే గనక
కేంద్ర స్థాయిలో మనం చూసుకున్నట్లయితే జాతీయ జీవన్ మిషన్ ఎన్జేజేఎం అని అనడం జరుగుతుంది అనమాట అండి. కేంద్ర స్థాయిలో మనం చూసుకున్నట్లయితే కేంద్ర స్థాయిలో జాతీయ జల్ జీవన్ మిషన్ అండి. నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర నీరు మరియు పారిశుద్ధ్య మిషన్ అండి, దీన్ని SWSM అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ జిల్లా స్థాయిలో మనం చూసుకున్నట్లయితే గనక జిల్లా స్థాయి మరియు పారిశుద్ధ్య మిషన్ అండి, దీన్ని DWSM అని అనడం జరుగుతుంది అనమాట. నాలుగోది మనం చూసుకున్నట్లయితే గ్రామ స్థాయిలో గ్రామ నీటి పారిశుద్ధ్య మిషన్ అండి, దీన్ని VWSE అని అనడం జరుగుతుంది అనమాట. మనం ఈ పథకానికి సంబంధించినటువంటి కార్యాచరణ మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే గనక మొత్తం నాలుగు రకాల మార్గదర్శకాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. గ్రామాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, కేంద్రాల వారీగా ఈ మిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. గ్రామ స్థాయిలో మనం చూసుకున్నట్లయితే VWSE అంటారు, జిల్లా స్థాయిలో చూసుకున్నట్లయితే DWSE అని SM అంటారు, రాష్ట్ర స్థాయిలో మనం చూసుకున్నట్లయితే SWSM అని అంటారండి, కేంద్ర స్థాయిలో మనం చూసుకున్నట్లయితే కనుక NJJM అని అనడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మన గ్రామ స్థాయిలో కార్యాచరణ గురించి వివరాలు మనం చూసినట్లయితే కనుక ప్రతి గ్రామంలో మూడు భాగాలు కలిగినటువంటి గ్రామ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం జరుగుతుంది అనమాట అండి. అవి మనం చూసుకున్నట్లయితే కనుక నీటి వనరు మరియు దాని నిర్వహణ, నీటి సరఫరా, దానితో పాటుగానే గ్రే వాటర్ అంటే గృహ మురుగునీరు ఏదైతే ఉందో దాని యొక్క నిర్వహణ గురించి కూడా ఈ గ్రామ కార్యాచరణ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ రకంగా గ్రామాల్లో మూడు భాగాలుగా గ్రామ కార్యాచరణ చేయడం జరుగుతుంది అనమాట ఈ పథకం ద్వారా. నెక్స్ట్ ఈ పథకానికి సంబంధించి అంటే జల్ జీవన్ మిషన్ సంబంధించినటువంటి నిధులు మనం చూసుకున్నట్లయితే కనుక 2020 బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే కనుక కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇయర్ 2021 అంటే ఆర్థిక సంవత్సరం 2021 గాను జల్ జీవన్ మిషన్కు 17,500 కోట్లు మంజూరు చేయడం జరిగిందండి. నిధుల నమూనా మనం చూసుకున్నట్లయితే గనక కేంద్ర మరియు రాష్ట్రాల వారి వాటా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు తెలియడం జరుగుతుందండి. ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాలకు మనం చూసుకున్నట్లయితే గనక కేంద్రం మరియు రాష్ట్ర వాటాలు చూసుకున్నట్లయితే కేంద్రం వాటా 90% అండి, రాష్ట్ర వాటా 10% ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మిగతా రాష్ట్రాలకు మనం చూసుకున్నట్లయితే కేంద్రం వాటా 50%, రాష్ట్ర వాటా 50% ఉండడం జరుగుతుందండి. కేంద్ర పాలిత ప్రాంతాలకు మనం చూసుకున్నట్లయితే కనుక 100% కేంద్రం అనేటువంటిది ఈయడం జరుగుతుంది అనమాట అండి వాటాను చూసుకున్నట్లయితే కనుక. ఇప్పుడు మనం రాష్ట్రాల వారీగా జల్ జీవన్ మిషన్ నిధుల వివరాలు మనం ఇప్పుడు చూద్దామండి. రాష్ట్రాల వారి నిధులు మనం చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్కి 255 కోట్లు ఇవ్వడం జరిగిందండి, అస్సాంకి 1,407 కోట్లు, బీహార్కు 1,832.66 కోట్లు, ఛత్తీస్గఢ్కి 445 కోట్లు, హర్యానాకు 290 కోట్లు, జమ్మూ అండ్ కాశ్మీర్కు 680 కోట్లు, జార్ఖండ్కు 572 కోట్లు, కర్ణాటకకు 1,189.40 కోట్లు, మధ్యప్రదేశ్కి 1,280 కోట్లు, మహారాష్ట్రకు 1,829 కోట్లు, మేఘాలయకు 175 కోట్లు, ఒడిస్సాకు 812 కోట్లు, రాజస్థాన్కు 2,522 కోట్లు, తెలంగాణకు 412.19 కోట్లు, త్రిపురకు 156.61 కోట్లు. ఇది రాష్ట్రాల వారీగా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ తరపున ఇచ్చినటువంటి నిధులు సంబంధించినటువంటి వివరాలండి. దీంతో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ జల్ జీవన్ మిషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అవిపోవడం జరిగిందండి. ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి మనం వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం 2021 గాను జల్ జీవన్ మిషన్కు 8,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఆప్షన్స్ మనం చూసినట్లయితే ఏ 12,500 కోట్లు, బి 13,500 కోట్లు, సి 11,500 కోట్లు, డి 10,500 కోట్లు అండి. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏ రాష్ట్రాలకు కేంద్ర వాటా 90% to 10% ఉండడం జరిగింది. ఏ కేంద్రపాలిత ప్రాంతాలు, బి ఈశాన్య రాష్ట్రాలకు, సి హిమాలయాలకు, ఆప్షన్ డి, ఆప్షన్ బి మరియు ఆప్షన్ సి. దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సెకండ్ క్వశ్చన్ అని చెప్పేసి దానికి సంబంధించిన ఆప్షన్ అనేది పెట్టండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గృహాలకు రోజుకు వచ్చేసి 8 లీటర్ల నీటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ ఏ 40 లీటర్స్, ఆప్షన్ బి 45 లీటర్స్, ఆప్షన్ సి 55 లీటర్స్, ఆప్షన్ డి 50 లీటర్స్. దీనికి సంబంధించిన సమాధానం కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గృహాలకు ఏ సంవత్సరం కల్లా ట్యాప్ కనెక్షన్ ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్దేశించడం జరిగింది. ఆప్షన్ ఏ 2022, ఆప్షన్ బి 2023, ఆప్షన్ సి 2026,
ఆప్షన్ డి 2024. ఫ్రెండ్స్ ఇది జల్ జీవన్ మిషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్స్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్, ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్, ఈ ఆన్సర్స్ అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదండి జల్ జీవన్ మిషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నెక్స్ట్ మిషన్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పుకోకుండా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక మీకు పక్కన బెల్ ఐకాన్ పాపప్ అవుతుంది, అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మీరు మీ డివైస్లో నోటిఫికేషన్ రూపంలో పొందుకోవడం జరుగుతుందండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియోకి సంబంధించినటువంటి వివరాలు, అదే రకంగా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్స్, ఏదైనా కంటెంట్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ప్రాముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఆస్పిరెంట్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.